ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఖమ్మంలోని వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహానికి వచ్చేయగా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఖమ్మం మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖమ్మం మండలం మాజీ జడ్పీటీసీ జాకిర్ హుస్సేన్ ఖమ్మం చెరువు అభివృద్ది గురించి ఏర్పాటు చేసిన నమూనాను మంత్రికి చూపించి వివరించి ప్రైవేటు వారికైనా లేక ప్రభుత్వ వారికైనా అభివృద్దికి నిధులు మంజూరు చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అర్ధవీడు మండలంలోని కాకర్త డ్యాంపై ఉన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఆదిపులపు సురేష్, ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్తో కలిసి కాకర్ల డ్యాం పనులను స్థితిగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకర్ల గ్రామానికి విచ్చేసిన మంత్రిని ప్రజలు పూలమాలతో సత్కరించి ముంపు ప్రాంత ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించగా వారితో మాట్లాడి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. దాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ కాకపోతే ఆయన అన్నారు కదా ప్రైవేట్ సంస్థ ఎవరంటే నేనే చేస్తాను అన్నగారు కదా ఒక హిస్టరీ ఉండాలి ఒక కెపాసిటీ ఉండాలి ఉంటే ఇంత ముందు చేసిన ఉంటే మనం ఇక్కడ ఆర్గనైజ్తే ఇంకా రిక్వెస్ట్ దట్స్ ఓకే.